మారుతున్నారు, చంద్రబాబు గెలిచారంటున్నారు, ఎంతవరకు నిజం? అందరికి నమస్కారం. గత సంవత్సరం రోజులుగా నా మీద మీడియా కానీ కొంతమంది నాయకులు కానీ పదే పదే ఒక కార్యక్రమం పెట్టుకొని కార్యక్రమం ప్రకారం ప్రచారం చేయడం చూస్తున్నారు. నేను అనేక సార్లు నేను పార్టీ మారను, ఎట్టి పరిస్థితుల్లో కూడా మారేది లేదని అనేక సార్లు ఖండించాను, ఈరోజు కూడా ఖండిస్తున్నాను. మరి రోజు వచ్చి మైకులు పెట్టి చెప్పాలంటే నాకు కూడా సాధ్యం కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారే ప్రసక్తే ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో తెలియదు, పోయి ఈ రోజు కనుక్కొని అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. నేను కలిసిన మాట వాస్తవము, కలిసి వాళ్ళని ఆపేదానికి ప్రయత్నాలు చేశాను, నా ప్రయత్నాలు ఏమి ఫలించలేదు, అది కూడా హైకమాండ్ కి చెప్పడం జరిగింది. విటిఆర్ కలిసినప్పుడు మాగుంట కూడా అక్కడే ఉన్నాడు, ఆయనకు కూడా చెప్పాము, ఆయన నేనేం పోవాలనుకోలేదు, నన్ను పంపిస్తే పోతాను, ఉండిస్తే ఉండిస్తానని ఆయన అన్నాడు. ఈయన మాత్రం ఏదో సీరియస్ గా ఆయన కూడా ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ మనసు మార్చుకుంటే మార్చుకోవచ్చు కూడా చెప్పలేదు. దూరంలో విజయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తారని కూడా నిన్న నిన్నటించి కూడా జరుగుతుంది. ఇంకా రకరకాలు జరుగుతుంటాయి, హైకమాండ్ కలిసినంత మాత్రం నేను రూరల్లో పోటీ చేస్తాడని, టౌన్లో ఆయన గెలుపు చేయమని కూడా అయ్యుండొచ్చు కదా. టౌన్లో ఎవరో ఒకరు కావాలి కదా మన పార్టీ తరఫున పెద్దలో హెల్ప్ చేసేదానికి. నాకు నాకు కూడా గట్టిగా పనిచేయమని చెప్పుకుండొచ్చు, టౌన్లో కూడా హెల్ప్ చేయమని చెప్పుకోవచ్చు. ముగ్గురు వచ్చేస్తారు, టీడీపీ వాళ్ళకి క్యాండిడేట్లు లేరు, ఎవరు వస్తారా అని ఎత్తుకుంటారు.